దేవు నామాని స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈనాటి వాక్య ధ్యానం కొరకు అపొస్తల కార్యాల గ్రంథం 16:16-17 వచనాలని చదువుకుందాం. మేము ప్రార్థనా స్థలం నాకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టిన దయ సోదె చెప్పుట చేత తన యజమానులకు బహు లాభం సంపాదించుచున్న యొక్క చిన్నది మాకు ఎదురుగా వచ్చాను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఒక చిన్నది ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ చిన్నది పూతోను అను దయ్యము చేత పీడింపబడుతూ సోది చెప్పుతూ యజమానులకు బహు లాభాన్ని కూరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ దారిని పౌలు శీలలు వెళుతూ ఉంటున్నారు. వారు ప్రార్థనా స్థలానికి వెళుతున్నప్పుడు ఆ చిన్నదానిలో ఉన్నటువంటి దయ్యము కేకలు వేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గాన్ని బోధిస్తారు అని దయ్యం చెప్తుందండి. దేవుడెవరో ఆ దయ్యానికి తెలుసు, దేవుని సేవకులు ఎవరో ఆ దయ్యానికి తెలుసు. వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు అనేటటువంటి మాటను మనం గమనిస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ఒకనొక సమయంలో యేసు ప్రభు వారు దయ్యముల చేత పీడింపబడుతున్నటువంటి ఆ వ్యక్తి కోసము, సేన అనే దయ్యం చేత పీడింపబడుతున్న ఒక వ్యక్తి కోసము యేసయ్య ఆ ప్రాంతానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గెరాసేనుల దేశానికి ఒక్క వ్యక్తి కోసం. ఈరోజు ఒకళ్ళిద్దరుంటే ప్రసంగాలు చేయరండి, ఒకళ్ళిద్దరికి సువార్త ప్రకటించరు. కానీ యేసు ప్రభు వారు ఆ ఒక్క వ్యక్తి కోసమే ఆ గెరాసేనుల దేశానికి వెళ్ళారు. ఆ దయ్యము పట్టి దయ్యముల చేత పీడింపబడుతూ సమాధుల్లో ఉంటూ మరి రాళ్లతో తన శరీరాన్ని గాయపరుచుకుంటూ మరి వస్త్రాలు కూడా లేకుండా ఆ చాలా భయంకరమైనటువంటి పరిస్థితిని మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. ఆ దయ్యాలు మరి ఆ మనిషి చేత ఎంతగానో మరి ఆ శరీరం మీద బట్ట లేకుండా శరీరాన్ని గాయపరుచుకునేటట్టు చేస్తున్నాయి. సంకెళ్లతో బంధించినప్పటికీ కూడా అవన్నీ ఉట్టిగా తెంపేసి వెళ్ళి సమాధుల్లో కూర్చునేవాడంట. అలాంటి వ్యక్తి మన ఇళ్లలో ఉంటే పరిస్థితి ఏంటో ఆలోచన చేయండి. ఆ భార్యకు కానీ ఆ పిల్లలకు కానీ ఎంత వేదనో ఆలోచన చేయండి. అయితే మరి ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ ఏ ప్రయత్నం కూడా ఫలించలేదు. యేసు ప్రభు వారు ఆ ఒక్క వ్యక్తి కోసం చాలా ప్రయాసపడి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దూరం నుంచే యేసయ్యను చూసి వాళ్ళలో ఉన్నటువంటి దయ్యాలు అంటున్నాయి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, అప్పుడే మమ్మల్ని బాధ పెట్టడానికి వచ్చావా, మమ్మల్ని విడిపించడానికి వచ్చావా అని చెప్పేసేసి ఆ దేవుని దగ్గర మొరపెడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని ఆ యొక్క దయ్యాలు యేసు ప్రభువును చూసి చెప్తూ ఉంటున్నారు. ఇక్కడ కూడా పూతోను అనే దయ్యం పట్టినటువంటిది సోది చెప్తూ ఆమె కూడా ఏం చెప్తుందో తెలుసా, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు అనే మాటను తెలియచేస్తూ ఉంటుంది. అంటే దేవుడెవరో దయ్యానికి తెలుసు, కానీ ఈరోజు దేవుడెవరో మనుషులకు తెలియని పరిస్థితి అయిపోయింది. ఏది పడితే అదే దేవుడు అంటున్నారు, ఏది పడితే దానికే మొక్కుతూ ఉంటున్నారు. ఆయన మాట్లాడే దేవుడు, సంచారము చేసే దేవుడు, చూచుచున్న దేవుడు, కాబట్టి వినే దేవుడు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారిని గురించి ఈ దయ్యము కేకలు వేస్తుంది. యేసు ప్రభు శిష్యులను గురించి కూడా ఈ దయ్యం చెప్తుంది, వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గాన్ని బోధిస్తారు అని కూడా చెప్తుంది. రక్షణ అనే మాటను మనం గమనించినట్లయితే ఒక ఊర్లో ఒక పాస్టర్ గారు వెళ్ళి సంఘ పెద్దగారిని అడుగుతున్నాడంట. అయ్యా మీరు రక్షించబడ్డారా అని అడిగితే ఆయన అంటాడు, రక్షణ అనే మాట ఎత్తితేనే నాకు మంట అంటాడంట. ఆలోచించండి, రక్షణ అనేటటువంటి విషయం చాలామందికి తెలియదు. ఈరోజు స్వస్థతలు అంటే పరిగెడుతున్నారు, అద్భుతాలంటే పరిగెడుతున్నారు, కానీ మనసు మార్చుకోవడం చాలా కష్టతరంగా ఉంది. హృదయంలో యేసయ్యని చేర్చుకోవడం చాలా కష్టతరంగా ఉంది. ఆ దేవుణ్ణి ఉపయోగించుకొని దేవుణ్ణి అడ్డం పెట్టుకొని బ్రతకడానికి నిశ్చయించుకుంటున్నారు, మేలులు పొందుకుంటున్నారు, కానీ దేవుని బిడ్డలుగా మార్చబట్టలేదు.
దేవుని బిడ్డగా మార్చబడక ముందే దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తే, ఆయన సొంత బిడ్డగా మార్చబడితే ఇంకెన్నో అద్భుతాలు చేస్తాడు. పరలోకాన్ని మన స్వాధీనం చేయాలని దేవుడు ఎదురు చూస్తూ ఉంటున్నాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే వీరు మీకు రక్షణ మార్గాన్ని గురించి బోధిస్తారు, ప్రచురిస్తారు అనేటటువంటి మాటను మనం గమనిస్తూ ఉంటున్నాం. రక్షణ మార్గము అంటే ఈ భూలోకంలో చాలా మార్గాలు ఉన్నాయి, కానీ రక్షణ మార్గము అనే మాటను మనం గమనించినట్లయితే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడమే ఈ రక్షణ మార్గంలో ప్రవేశించడం. ఆ యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి అంటే మొట్టమొదటిగా మారు మనస్సు పొందాలి. మారు మనస్సు అనే మాటే తెలియనటువంటి వారు చాలామంది ఉన్నారు సంఘాల్లో. మారు మనస్సు గురించి ఒక దైవజనుడు ఒక ఆవిడని అడుగుతున్నాడు, అమ్మ మీరు మారు మనసు పొందారా అని అడిగితే ఆ పొందామండి అని అంది. అయితే ఆ దైవజనుడు అంటున్నాడు, ఎలా మారు మనసు పొందారు మీరు, మారు మనసు అంటే ఏంటి, ఎలా పొందారు అని అడుగుతుంటే ఆమె చెప్తుంది, ఇంతకు ముందు బొట్టు పెట్టుకొని వెళ్ళేదాన్ని, ఇప్పుడేమో బొట్టు తీసి గుడికి అంటించి లోపలికి వెళ్తున్నాను, అది మారు మనసు అని చెప్తుంది ఆవిడ. ఇంకొక ఆవిడని అడిగాడు పాస్టర్ గారు, అయ్యా అమ్మ మీరు మారు మనసు పొందారా అని అడిగితే ఆమె చెప్తుంది, పొందామండి అని. ఎలా పొందారంటే దేవు మందిరానికి రాకముందు కుడిపైట వేసుకునేదాన్ని, మందిరానికి రావడం మొదలుపెట్టిన తర్వాత ఎడం పైట వేసుకుంటున్నానని చెప్తుంది. ఈ విధంగా చాలామంది మారు మనసు అంటే ఏంటో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. మరి ముఖ్యంగా ఇక్కడ దేవుని యొక్క లేఖనం మొదటి ఆహ్వాన పత్రిక 1:9 మనం చూసినట్లయితే, మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి పవిత్రులుగా చేస్తాడు అంటున్నాడు. ఎందుకంటే భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా పాపి అయినటువంటి మానవుడికి పాపరహితుడైనటువంటి దేవుడు చాలా అవసరము. కాబట్టి పాపాలు చేయడమే మనిషి చేస్తాడు, కానీ దాన్ని ఒప్పుకోవడం అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగనటువంటి పరిస్థితి. అయితే దేవుని యొక్క మాట ఎప్పుడైతే హృదయానికి తడుతుందో అప్పుడు మాత్రమే నేను పాపిని అని గ్రహించగలుగుతాడు, చేసిన పాపాలు ఒప్పుకోగలుగుతాడు. కాబట్టి ఎప్పుడైతే ఒప్పుకుంటాడో ఆ ఒప్పుకున్న పాపాల నుంచి తప్పుకోవాలి. ఆ తప్పుకుంటేనే మనం మారు మనసు పొందినట్టు. అందుకనే పేతురు గారు కూడా చెప్తాడు అపోస్తల కార్యాల గ్రంథం 2:38 మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందాలి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం నీ మీదకి వస్తుందని చెప్తున్నాడు. ఇక్కడ రెండు విషయాలు మనం చెయ్యాలా, రెండు విషయాలు దేవుడు చేస్తాడు. పాపాలు మనం ఒప్పుకోవాలి, క్షమాపణ అనేటటువంటిది దేవుడు ఇస్తాడు, బాప్తీసం మనం తీసుకోవాలి, పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ అనుభవం లేకుండా చాలామంది సువార్తను ప్రకటిస్తూ ఉంటున్నారు. దేవుని ఆత్మ చేత ఆయన ఉచితంగా మిమ్మల్ని నింపుతాను అంటే దేవుని ఆత్మ లేనివాడు నావాడు కాదు అని చెప్పేసి దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఆ చిన్నది సోది చెప్పుకొని బ్రతికేస్తుంది. సోది అనే మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకు కూడా ఇళ్ళమ్మడ చాలామంది సోది చెప్పడానికి వస్తూ ఉంటారు. ఉన్నాయి చెప్తాం, లేని చెప్తాం, జరగబోయే చెప్తాం, జరిగిపోయినాయి చెప్తామని చెప్పేసి. ఎందుకంటే దేవునికి ఎంత శక్తి ఉందో దయ్యానికి కూడా అంతే శక్తి ఉంది. దేవుడికి తెలిసిన విషయాలన్నీ కూడా దయ్యానికి కూడా తెలుసు. అయితే దేవునికి దయ్యానికి వ్యత్యాసం ఏంటంటే ప్రాణం తీసే పని దయ్యం చేస్తుంది, కానీ ప్రాణం తీయడానికైనా పెట్టడానికైనా దేవునికి మాత్రమే అధికారం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. సోద చెప్పుకొని బ్రతికేస్తూ ఉంటుంది. అయితే ఆ యవనస్రాలను చూశాడు, ఆ చిన్నదాన్ని చూశాడు పౌలు. ఆమె యందు జాలిపడి ఏ విధంగానైనా సరే ఈమెకు మేలు చేయాలనుకున్నాడు. ఆ దయ్యాల్ని ఆమెలోంచి బయటకు పంపించేశాడు. ఆ దయ నజరేయుడని యేసు నామంలో ఆ దయ్యాలు బయటకు పోయినప్పుడు ఆమె మరి పడిపోయింది. ఆ యొక్క యజమానులు లాభం బహులాభము పోయింది అని చెప్పేసి యేసు ఆ యొక్క పౌలు శిలల్ని చాలా కఠినంగా శిక్షించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. చాలా భయంకరంగా కొట్టి ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి ఆ శరసాల్లో వేసేసినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. మరి దేవుని యొక్క శక్తి ఆ సేవకుల్లో లేకపోతే ఆ దయ్యం పోతుందా,
ఏ దేవుడి పేరు చెప్పినా దయ్యం వదిలిపోదు, కానీ యేసు ప్రభు పేరు చెప్తే ఆ దయ్యాలు వదిలిపోతాయండి. అసలు ఈ దయ్యాలే లేవు అని చెప్తూ ఉంటారు కొంతమంది. ఆలోచన చేయండి, దయ్యాలే లేకపోతే ఈ దయ్యాలను యేసు ప్రభు శిష్యులు ఎలాగో వదిలించారో ఆలోచన చేయండి. ఇప్పటికీ దయ్యాలు ఉన్నాయి, అనేక మందిని పట్టి పీడిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ దయ్యపు అనుభవాన్ని నేను కూడా కలిగి ఉన్నాను. ఏంటంటే, మా నాన్నగారు యేసు ప్రభు నమ్ముకున్న ప్రారంభ దినాల్లో నాకు కూడా దయ్యం పట్టింది. కానీ దయ్యం అన్న సంగతి మా ఇంట్లో ఎవరికీ తెలియదు. రోగం అనుకుంటున్నారు, భయంకరమైన కడుపు నొప్పి వచ్చి మరి గిలగిలా కొట్టుకునేటటువంటి దాన్ని. చాలా హాస్పిటల్కి తీసుకెళ్లేవాళ్ళు, చాలా మందులు, చాలా డబ్బులు ఖర్చు పెట్టారు మా అమ్మ మా నాన్నగారు కూడా. చాలా అలసిపోయారు. అలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తున్నారు, హాస్పిటల్ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అనుకోని విధంగా ఒక ఆయన చెప్పారు, ఇది ఏమైంది చెప్తారు, రోగమా దయ్యమా అని. ఆత్రేయపురాన్ని దావీద్ అనే ఆయన ఉన్నారు, దయ్యాలు దావీద్ గారు అంటారు ఆయన్ని. ఆయనకి కబురు చేస్తే ఆయన చెప్పేస్తాడు అని చెప్పేస్తే, అప్పుడు మా నాన్నగారు ఒక మనిషిని పంపించారు అక్కడికి. పంపిస్తే ఆయన చెప్పారు, అమ్మాయికి రోగం కాదు దయ్యం పట్టింది అని చెప్పేసి. ఆ యొక్క దయ్యము నన్ను రోజు రోజుకి కూడా బలహీనపరిచేస్తుంది. అయితే మరి ఆయన రావాలని సోమవారం ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత సోమవారం నేను వస్తాను అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత మా ఊరు సోమేశ్వరం వచ్చేటప్పటికి ఆయన సాయంత్రం పొద్దుపోయింది, 7 అయిపోయింది. అప్పటికే మరి మా నాన్నగారు, మా చిన్నాన్నగారు వీళ్ళందరూ కూడా అనేక మందిని పోగు చేశారు, మీటింగ్ ఏర్పాటు చేశారు, ఆయన ప్రార్థన చేశారు. ప్రార్థన అయిపోయింది. ప్రార్థన అయిపోయేటప్పటికీ ఆ దయ్యము వేరే వాళ్ళ మీదకి వచ్చింది, నా మీదకి రాలేదు. ఆయన బయలుదేరినప్పుడే నాకు కడుపులో నొప్పి తగ్గిపోయింది. అయినప్పటికీ కూడా మరి నా కోసం ఆయన వచ్చారు కాబట్టి నన్ను ప్రక్కన పెట్టుకొని ప్రార్థన చేస్తుంటే ఆయనకు ఒక దర్శనం కనిపించింది. గరగెత్తుకొని ఇంత పసుపు ముద్ద దానికి పెట్టుకొని నా ప్రక్కనే నుంచున్నట్లుగా ఆయన అడుగుతున్నాడు. ప్రార్థన చేస్తూ ఈ అమ్మాయిని ఎప్పుడు పట్టుకున్నావు, ఎక్కడ పట్టుకున్నావు, ఎలా పట్టుకున్నావు, ఇలా అడుగుతుంటే నేను చిన్నపిల్లగా ఉన్నాను కాబట్టి ఇదేం ప్రార్థన ఇలా చేస్తున్నారు అనుకొని నేను కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నాను. అయితే ఆ దయ్యంతో ఆయన మాట్లాడుతున్నారు అన్న సంగతి నాకు తెలియదు. అయితే ఆ తర్వాత ఆయన చెప్పారు, ఏంటంటే నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు మీద దయ్యం ఉంటుందని చెప్పుకునేవాళ్ళు, నాకు తెలియదు కానీ ఆ దయ్యం నన్ను పట్టిందని ఆయనతో చెప్తుంది. చెప్తుంటే మరి ఇప్పుడు ఏసై వస్తాడు ఆ హృదయంలోకి, నువ్వు రావడానికి వీల్లేదు అని చెప్పేస్తానంటే, అప్పుడు ఆ దయ్యము సవాలు చేసి చెప్పిందంట, ఎప్పుడైతే ఏసై బయటకు వెళ్ళిపోతాడో అప్పుడు నేను వస్తాను అని చెప్పేసి. నిజంగా ఈరోజు చాలామంది దేవుణ్ణి నమ్ముకుంటున్నారు, దేవుడు ఉన్నాడో లేదో తెలియకుండా యెహోవా నన్ను ఎడబాసేనన్న సంగతే నాకు తెలియలేదని సంసోన్ చెప్తాడు కదా. దేవుని మాట వింటేనే, ఆయనకి ఇష్టమైన జీవితం జీవిస్తేనే ఆయన మన లోపల ఉంటాడు. కానీ ఆయనకి ఇష్టం లేకుండా జీవిస్తే, మరి ఆయన చెప్పిన మాట వినకుండా ఉంటే ఆయన మనలో నివాసం చేయలేడు. పాపితో ఆయన రాజీ పడేటటువంటి వాడు కాదు. పాపి కావాలి కానీ ఆ చేసిన పాపం నుండి విడుదల పొందాలి అని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాటలను మనం గమనించినట్లయితే ఈ చిన్నది సోది చెప్పి యజమానులకు బహు లాభాన్ని సమకూరుస్తూ ఉందండి. కాబట్టి ఇప్పుడు ఆ దయ్యం వదిలిపోయిందంటే ఆ లాభం వారికి పోయింది. కాబట్టి వారు ఏం చేస్తారు, ఈ పౌలు శిలను పట్టుకొని బాగా కొట్టి ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి సెరసాల్లో వేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆలోచన చేయండి, వీళ్ళు మంచి పని చేస్తారా చెడ్డ పని చేస్తారా? చెడ్డ పనులు చేసిన వాళ్ళు బాగా చలామణి అయిపోతున్నారు లోకంలో, కానీ దేవుని నమ్ముకున్న వాళ్ళు చలామణి కాకపోతున్నారు. యేసు ప్రభు నమ్ముకున్నాం అనేటప్పటికీ ఎంతో నీచాతి నీచంగా చూస్తున్నారండి. యేసు ప్రభు నమ్ముకోవడం అంత నీచమా? ఆలోచన చేయండి, నువ్వు కూడా దిగిపోయావా అని అడుగుతూ ఉంటారు. ఎక్కడ దిగిపోయారండి, నువ్వు కూడా పుచ్చుకున్నావా అని అడుగుతూ ఉంటారు. ఏం పుచ్చుకున్నారు, ఇదేమన్నా మందా? ఆలోచన చేయండి, పాపములో జిగటగల దొంగ ఊబిలో దిగిపోయినటువంటి వారిని యేసు ప్రభు పైకి తీసుకొచ్చినటువంటి వాడు. ఆయన పైకెత్తే దేవుడు. ఆలోచన చేయండి, మరి ఒకప్పుడు నేను కూడా మరి పైనుంచి కిందకి చేతులు నిండా గాజులు వేసుకోవడం, పువ్వులు కనబడే చాలా పువ్వులు పెట్టుకోవడం, వస్తువులు పెట్టుకోవడం, మంచి బట్టలు వేసుకోవడం, ఇలాగా చేస్తూ రకరకాల పిచ్చి నాకు ఉండేది. 2 చేతులకి 2 కాళ్ళకి కూడా గోరింటా పెట్టుకొని కూర్చునేదాన్ని. మా అమ్మ అయితే తిట్టేది, ఒళ్ళంతా రాసేసుకో పండిపోతుంది అని చెప్పేసి. అదొక రకమైన పిచ్చి అండి.
కానీ ఎప్పుడైతే యేసు ప్రభుకి నా హృదయంలో చోటు ఇచ్చానో వీటన్నిటి మీద దేని మీద కూడా నాకు ఆశ లేకుండా దేవుడు చేశాడు. దేవుడు ఇలా చేయమన్నాడా, ఏం పెట్టుకోవద్దన్నాడా అని చాలామంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు. మీకు పెట్టుకోవాలనుంటే పెట్టుకోండి, నాకు అక్కర్లేదు అని చెప్పేదాన్ని ఆలోచన చేయండి. అందుకే రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో చెప్తాడు, శరీరానుసారులు శరీర విషయాల మీదే మనసు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు పెడతారని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఆత్మానుసారులు ఎప్పుడు కూడా దేవుని ఎలా సంతోషపెడదాం, ఏ ఆత్మను దేవుని సన్నిధి తీసుకొద్దాము, ఎవరికి మేలు చేద్దాం, ఎవరికి ఉపకారం చేద్దామని ఆలోచన చేస్తూ ఉంటారు. ఒకనొక దినాన దావీదు కూడా అడుగుతాడు, నేను ఉపకారం చేయడానికి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని ఎంక్వైరీ చేసినప్పుడు, మరి యోనాతాను కుమారుడైనటువంటి మెఫీబోషెతు ఉన్నాడని తెలుసుకున్నాడు. అతన్ని తీసుకొచ్చి నా దగ్గర పెట్టండి అన్నారు. తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత తన తండ్రి ఆస్తిని తనకిచ్చేసి, సదాకాలము నాతోనే భోజనానికి ఇక్కడే ఉండాలి అని చెప్పేసి రాజు చెప్పాడు. ఉపకారము చేయడానికి మరి యేసుక్రీస్తు అందరికీ ఉపకారి అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. అందుకే దావీదు మరి 103వ దావీదు కీర్తనలో మొదటి వచనంలో కూడా అంటాడు, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోవద్దని తన ప్రాణంతో చెప్తూ ఉంటాడు. ఆయన ఉపకారం చేసే దేవుడు, ఆయన బిడ్డలు కూడా ఉపకారం చేసేవారిగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. అంతగా వారిని కొట్టి జైల్లో వేసినప్పటికీ కూడా మరి కాళ్లకు బొండలు బిగించారు, చేతులకి సంకెళ్ళు వేశారు. వాళ్ళు ప్రార్థన చేయకుండా మోకరించకుండా మరి చేశారు, కానీ వారి నోటికి మాత్రము ఏ మాత్రం కూడా మూత వేయలేకపోయారు. వారు మరి ఆది అపోస్తుల కాలంలో 12:3 అంటే అత్యంత ప్రాముఖ్యమైనటువంటి గంటలు వారికి. దేవుని మందిరానికి వెళ్తే 3 గంటలు ప్రార్థన చేసేవాళ్ళు. ఈరోజు 3 గంటల ఆరాధనలో కూడా కూర్చోలేని మనుషులు మనం చూస్తుంటున్నాం. ఎంత తొందరగా అయిపోతుందని ప్రసంగం కాస్త పొడిగిస్తే కూర్చున్న వాళ్ళకి చేమలు జర్లు పాకేస్తున్నాయి. ఎంత సమయమైనా లోకంలో గడుపుతారు, ఎంత సమయమైనా టీవీల దగ్గర గడుపుతారు, కానీ దేవుని దగ్గర గడిపేటటువంటి వారిని మనం చూడలేకపోతున్నాం. ఒక్క దినము దేవుని సన్నిధిలో గడిపితే అది 1000 దినాల కంటే శ్రేష్టమని 84వ దావీదు కీర్తన 10వ వచనంలో ఉంటుంది. కాబట్టి ఒక్క దినం అంటే ఒక గంటలో ఆరాధన అయిపోయే ఆరాధనలు ఎక్కడున్నాయని ఎదుర్కొంటున్నారండి ఈరోజు మనుషులు. గంటలు అయిపోవాలటండి అన్నీ కూడా. వారమంతా కూడా లోకంలో గడిపి 1 గంట ఆరాధన చేస్తే సరిపోతుందా? ఆలోచన చేయండి. లోపల మన లోపల ఇంకొక మనిషి ఉన్నాడు, ఆ మనిషిని ఆత్మ అంటారు. ఆ మనిషి మరి వాక్యము ద్వారా ప్రార్థన ద్వారా బలపరచబడాలి అనేటటువంటి ఆలోచన లేకుండా ఉంటున్నారు. కాబట్టి ఒక్క దినం అంటే 24 గంటలు దేవుని సన్నిధిలో గడిపేటటువంటి విశ్వాసులను మనం చూడలేకపోతూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 12:3 ఆది అపోస్తలకి చాలా ప్రాముఖ్యమైనటువంటి 12 గంటలకు మందిరానికి వెళ్తే మరి 3 గంటల వరకు కూడా వారు ప్రార్థన చేసేవారు. 3 గంటలకు వెళ్తే 6 గంటల వరకు ప్రార్థన చేసేవారు. కాబట్టి కొన్నేలు కూడా 12 గంటల వేళప్పుడు గొప్ప దర్శనాన్ని చూసినట్లుగా మనం చూస్తుంటున్నాం. దేవదూత వచ్చి నువ్వు చేసే ధర్మ కార్యాలు అన్నీ కూడా నాకు తెలుసు అని చెప్తున్నాడు. మరి యొప్పేలో దైవజండు ఉన్నాడు, అక్కడికి మనుషులను పంపించి పిలిపించుకోండి, వారు మీకు రక్షణ మార్గాన్ని గురించి బోధిస్తారని చెప్పినప్పుడు, మరి ఆ పేతుర్ని తీసుకొచ్చిన తర్వాత పేతురు మరి అక్కడ పేతురు కూడా 3 గంటల వెళ్ళినప్పుడు వచ్చి అక్కడి దర్శనాన్ని చూస్తున్నాడు. 4 చెంగులు పట్టినటువంటి ఒక దుప్పటి, అందులో జంతువులు, పురుగులు, పక్షులు, సతుష్పాద జంతువులు ఇవన్నీ కూడా చూస్తున్నా. అయితే వీటిని తిను అని స్వరం కూడా వింటున్నాడు. పేతురు చెప్తున్నాడు, నిశ్చిద్ధమైనవి అపేతురమైనవి నేను ఏనాడైనా తిన్నానా అని చెప్పేసి ఇదే మాట 3 సార్లు చెప్పినప్పుడు దుప్పటి పైకి వెళ్ళిపోయింది. ఏంటి దీని అర్థం అనుకునేటప్పటికీ కొన్నేళ్ళు పంపించినటువంటి మనుషులు వచ్చారు. ఇక్కడ పేతురు అనే దైవజండు ఎక్కడున్నాడు అని చెప్పేసి అడిగినప్పుడు, మరి నాకు ఇలా దర్శనం వచ్చింది, దాని దర్శన భావం ఏమై ఉంటుందో అని చెప్పేసి ఆ మనుషులతో వెళ్ళి దేవుని యొక్క సువార్తను అక్కడ ప్రకటించినప్పుడు అనేక మంది అన్యజనులు సహితము పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకని అక్కడ పేతురు గారు చెప్తున్నాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ అంటే అందరికీ
కాబట్టి కొందరికి కాదు అందరికి ఆయన ప్రభు అయి ఉన్నాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, ఎస్ఐ నువ్వు వెంబడించినా వెంబడించకపోయినా ఆయన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా గాలి పంపిస్తున్నాడు, సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు, వర్షాన్ని పంపిస్తున్నాడు. ఆయనకి పక్షపాతం అనేటటువంటిది లేదు. కాబట్టి దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఒకలాగా, దేవుని నమ్ముకోలేని వాళ్ళకి ఒకలాగా కాదు. కానీ దేవుని నమ్ముకోలేని వాళ్ళు కూడా ఆయన నమ్ముకోవాలని ఎన్నో అవకాశాలు ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ పౌలు శిలలు ఆ సెరసాల్లో బండలు బిగించిన, సంకెళ్ళు వేసిన వారు ఎందుకు వచ్చింది గొడవ, యేసు ప్రభుని వదిలేద్దాం అని అనుకోలేదు. కానీ ఆ జైల్లో కూడా యేసు ప్రభు గురించి వారు పాటలు పాడుతూ ప్రార్థనలు చేస్తున్నప్పుడు అక్కడ గొప్ప అద్భుతం జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వారి సంకెళ్ళు విడిపోయినట్లుగా అక్కడ మరి ఆ భూకంపం వచ్చినంత ఇదిగా మరి జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. అయితే వారు చేసిన పునాదులు, సెరసాల పునాదులు అదిరిపోయాయని, అక్కడ భూకంపం, మహాభూకంపం అకస్మాత్తుగా వచ్చిందని, వారి తలుపు ఆ యొక్క సెరసాల తలుపులన్నీ కూడా తెరుచుకున్నాయని, వారి సంఖ్యలు ఊడిపోయినాయని అక్కడ దేవుని యొక్క లేఖనము తెలియజేస్తూ ఉంటుంది 26వ వచనంలో. కాబట్టి వారు పాటలతో ప్రార్థిస్తున్నప్పుడు గొప్ప అద్భుతాన్ని చూశారు. అయితే జైలు అధికారి అయితే తలుపులన్నీ తెరుచుకొని ఉండడాన్ని బట్టి అందరూ వెళ్ళిపోయారేమో, పారిపోయారేమో అని చెప్పి కత్తి తీసుకొని తన్ను తాను పొడుచుకొని చచ్చిపోవాలని అనుకున్న పరిస్థితుల్లో పౌలు శిలలు చెప్తున్నారు, నిన్ను నీవే హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని చెప్పి. మరి బంధకాలు ఊడిపోయినా, తలుపులన్నీ తెరుచుకున్నా ఎవరు పారిపోలేదు. కానీ ఈ పౌలు శిలలు పాటలతో ప్రార్థిస్తున్నటువంటి ఆ పరిస్థితులు అందరూ కూడా అందులో లీనమైపోయారండి. కాబట్టి ఆ జైలధికారి మరి దీపం వెలిగించుకొని వచ్చి చూసి ఎవరు కూడా పారిపోలేదని గమనించి ఇప్పుడు పౌలు శిలలతో చెప్తున్నాడు, అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చేయాలి అని అడుగుతున్నాడు. వారిని ఇంటికి తీసుకెళ్ళాడు, వారి గాయాలన్నీ కడిగాడు. మరి వారు చెప్తున్నారు, నీవు నీ ఇంటి వారు ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచండి, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారని చెప్పి ఉంటున్నాడు. ఆ రాత్రే మరి వారు మరి రక్షణ పొందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆలోచన చేయండి, ఈ దినాన్ని ఎంతో సువార్త విరివిగా ప్రకటించబడుతున్నప్పటికీ కూడా ప్రభుని అంగీకరించలేనటువంటి వారు ఉంటున్నారు. ఎన్నో అద్భుతాలు ఆ దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తున్నాం. నాడున్న దేవుడు నేడు కూడా ఉన్నాడు. ఈ దినాల్లో కూడా అలాంటి అద్భుతాలు చేస్తున్నాడు. ప్రార్థన ద్వారానే ఈరోజు అనేక మంది మార్పు చెందుతున్నారు. అనేక మంది త్రాగుబోతులు, అనేక మంది వ్యభిచారులు, అనేక మంది పాప భూయిష్టమైన జీవితాలు జీవిస్తున్నటువంటి వారు ఆ పాపం నుండి విడుదల పొందాలంటే యేసు ప్రభు వల్ల మాత్రమే జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారు అయి ఉంటున్నాం. సుకార్ అనే గ్రామంలో కూడా ఒక మరి వ్యక్తి, మరి 5 పెన్విట్లతో కాపురం చేస్తున్నటువంటి వ్యక్తి ఆ బావి దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు అడుగుతున్నాడు, అమ్మ దాహానికి నీళ్ళు ఇస్తావా అని అడుగుతుంటే ఆమె ఇంకో మాట చెప్తుంది, మరి ఆ నీళ్ళు ఇస్తానో ఇవ్వనో చెప్పాలి, కానీ మీరు యూదులు, మేము సమరయులము, మరి యూదులు సమరయులతో సాంగత్యం చేస్తారా అని ప్రస్తావన తీసుకొస్తూ ఉంటుంది, విస్తరించి మాట్లాడుతూ ఉంటుంది. ఆ ప్రభు చెప్తున్నాడు, నేను ఇచ్చే నీళ్లు తాగితే ఎప్పటికీ దాహం వేయదు, కానీ నువ్వు ఇచ్చే నీళ్లు తాగితే మరలా దాహం వేస్తుందని చెప్పాడు. అయితే ఈ బావిని తవ్వించిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా, నీ దగ్గర ఏముంది అంత మరి దాహం వేయలేనటువంటి ఆ నీళ్ళు ఏంటి, జీవజలాన్ని నేను ఇస్తానని చెప్తే ఆ జీవజలం కావాలని ఆశపడింది. అయితే నీ పెనుమిటిని తీసుకురా అంటే అయ్యా నాకు పెనుమిటి లేడు అని కూడా చెప్తుంది. అయితే ఆయన చెప్తున్నాడు, నీకు 5 ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదని చెప్పేటప్పటికి ఆమె హృదయం పగిలిపోయింది. వెంటనే మరి ఆ ఊరు లోపలికి వెళ్ళిపోయింది, ఆ కొండను అక్కడ విడిచిపెట్టింది. ఆ ఊరి జనాన్ని అందరికి కూడా చెప్పింది, నేను చేసినవన్నీ నాతో చెప్పినవా అని చూసానయ్యా, అతడే మెస్సయ్యా, ఆయనే యేసయ్యా, ప్రకటింతునయ్యా ప్రతి చోట నీ ప్రేమ వార్త, యేసయ్యా ప్రకటింతు నీదు సువార్త. ఊరందరికీ చెప్పేసింది, నేను ఎలాంటిదాన్ని అలాంటిదాన్ని అని తెలియచేసినటువంటి మెస్సయ్యాను చూద్దరు కానీ రండి అని.
ఒక వ్యభిచారి ఆ గ్రామం అంతటిని యేసయ్య పాదాల దగ్గరికి తీసుకొచ్చింది. ఈరోజు చాలామంది భక్తి పరుల వలె కనబడుతున్నారు, చాలా మరి దేవుని నమ్ముకున్న వారిలా కనబడుతున్నారు. ఒక్కళ్ళని కూడా ప్రభు దగ్గరికి తీసుకురాలేకపోతూ ఉంటున్నారు. ఆ నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షణ పొందుతాడు అంటున్నాడు. రక్షణ మార్గంలోకి నడిపించడానికి ఎంతో శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి వారమే ఉంటున్నాం. మన చుట్టుప్రక్కల అనేక మంది మన ఇళ్లలో మన బంధువుల్లో దేవుని ఎరకుండా మన ముందే ఆరు నగ్గినికి వెళ్ళిపోతున్నారు. ఎవరిని గురించి మనం బాధ్యత తీసుకుంటున్నామా? వారి గురించి మనం ఏమైనా సువార్తను ప్రకటించగలుగుతూ ఉంటున్నామా? ఇక్కడ పౌలు శీలలు మరి పాటలతో ప్రార్థన చేసినప్పుడు అనేకుల హృదయాలు తెరవబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ జైలు అధికారి తన ఇంటి వారితో సహా రక్షణ పొందినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రక్షణ అనే మాటను మనం గమనించినట్లయితే శిక్ష నుండి తప్పించుకోవడం, నరక శిక్ష నుండి తప్పించబడాలి అంటే యేసు ప్రభువే మార్గం. ఎందుకంటే యేసు అనే మాటకు రక్షకుడు అని అర్థము. రక్షించగలిగిన వాడు ఆయనే, మరి బోధించగలిగినటువంటి వాడు ఆయనే, మార్చగలిగినటువంటి వాడు కూడా ఆయనే. కాబట్టి ఈరోజే యేసు ప్రభుకి నీ హృదయంలో చోటు ఇచ్చి నువ్వు రక్షణ పొందినట్లయితే అనేక మందిని రక్షణ మార్గంలోకి నడిపించగలవు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, పరిశుద్ధాత్ముడానికి వందనాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి. ఇక్కడ పూతోను అనే దయ్యం పట్టినటువంటి ఆ దయ్యాలు అయ్యా నాయన మీ దాసులను చూసి సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గాన్ని గురించి బోధిస్తారని చెప్తున్నావు ప్రభు. ఎంతోమంది మీ దాసులు నీ రక్షణ గురించి బోధిస్తున్నప్పుడు ప్రభు నా తండ్రి అయ్యా నాయన అనేకుల హృదయాలు కఠినం చేసుకుంటున్నారు ప్రభు. పరో హృదయం కఠినం చేసుకున్నట్లుగా నా తండ్రి నాయన తన కుమారుని చంపుకునే అంత కఠినం చేసుకున్నారు ప్రభు. ఆ రీతిగా కాకుండా ఈ సువార్త వినబడుతున్నప్పుడు అనేకుల హృదయాలు తెరవబడినట్లుగా ప్రభు అయ్యా నా తండ్రి నాయన నిన్ను సొంత రక్షకుడిగా వారి హృదయాల్లో చేర్చుకున్నట్లుగా సహాయం చేయండి ప్రభు. నాయన నా తండ్రి నశించిన వారికి సిలువను గూర్చిన వార్త వెర్రితనంగా ఉందంటున్నావు. రక్షించబడినటువంటి వారికి అది దేవుని శక్తి అయి ఉంటుంది కనుక ప్రభు నా తండ్రి అనేకుల హృదయాలు తెరవబడినట్లుగా నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించి నీ కొరకు జీవించేవారిగా సిద్ధపరచమని ఏసై పాటి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.